బారిస్టర్ ఉద్యోగం కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన గాంధీ గురించి నీకు తెలీదా? కార్బన్ రైలు నుంచి తోసేపడిన గాంధీ గురించి నీకు తెలీదా? ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గురించి నీకు తెలీదా? మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మన గాంధీ గురించి నీకు తెలీదా? గాడ్సే తుపాకీ కొడుకు హే రామ్ అంటూ చచ్చిపోయిన మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ గురించి నీకు తెలీదా అని అడుగుతున్నాను. గాంధీ గురించి తెలియని వాళ్ళందరికీ కండక్టర్ ఉద్యోగం ఇచ్చేస్తున్నా. అందుకే మన దేశం నాశనం అయిపోతాను. అదే ఆ గాంధీ బొమ్మ దగ్గరికి టికెట్. ఏ గాంధీ బొమ్మ దగ్గరికి రా? బొక్కట్పల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, చిక్కడపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, మలక్పేటలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, కోటిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, లింగంపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, అబిక్స్ లో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, ఏ గాంధీ బొమ్మ దగ్గర టికెట్ ఇమ్మంటావురా? ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయి? ముందు అసలు సిటీలో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయో తెలుసుకో. ఆ తర్వాత ఏ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలో ఆలోచించుకో. ఆ తర్వాత టికెట్ అడుగు. డ్రైవర్ బస్ ఆపో. అదో టికెట్ ఇవ్వడానికి నువ్వు బస్ ఆపడానికి ఏంటి సంబంధం? బస్సుకి రోడ్డుకి ఉన్న సంబంధం. ఏంట్రా అలా ఉన్నావు? నీ ఆశయం అంబిషన్ గురించి ఊహాలోచన. ఇన్నాళ్ళు నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను, ఎలాంటి అమ్మాయి కోసం ఊహల్లో బతికాను. అలాంటి అమ్మాయి సడన్ గా గుడి దగ్గర కనిపించిందిరా. నెక్స్ట్ డే గుడికి వెళ్ళానరా, కనిపించలేదు. రోజు గుడిలో కనిపించడానికి ఆమె పూజారి కూతురా? ఒకవేళ వీక్లీ భక్తురాలు ఉండొచ్చుగా. ఇది కరెక్ట్. లేదురా, మరోసారి నేను బస్సులో వెళ్తుంటే ఇందిరానగర్ సందీప్ సూపర్ బజార్ లో కనిపించింది. దగ్గరికి వెళ్ళేసరికి ఆటోలో వెళ్ళిపోయింది. సూపర్ బజార్ లోనా? అవునరా, నిన్నే చూశాను. కరెక్ట్ గా అమ్మాయినే చూసావా? అరే అవునా కదా. చాలు ఈ క్లూ చాలు, ఏ సెంటర్ అయినా సరే వెతికి పట్టుకోవడానికి పదండి. రండి. హైదరాబాద్ క్లూస్ టీమ్ స్పెషల్ ఆఫీసర్స్. ఏం కావాలి మీకు? రీసెంట్ గా పంజాగుట్ట అలుక జ్యువెలర్స్ లో దొంగతనం జరిగింది, దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం. కోహినూరు వజ్రానికి కోనసీమ వంకాయకి పోలికేంటి? ఎక్కడో అలుకాస్ జ్యువెలర్స్ లో దొంగతనం జరిగితే సూపర్ బజార్ లో ఇన్వెస్టిగేట్ చేస్తారా? కాశ్మీర్ లో ప్లాన్ చేస్తే ముంబైలో బాంబులు పేలడంలా ఇది అంతే? అది దేశ సమస్య. హలో, ఏంటి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు? ఇలా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తే మీ సూపర్ మార్కెట్ సీజ్ చేయాల్సి వస్తుంది. సారీ సార్, క్యాజువల్ గా అడిగాను. చూడండి, అక్కడ దొంగతనం చేసిన ముఠాలో ఒక అమ్మాయి ఇక్కడ పర్చేసింగ్ వచ్చిందని తెలిసింది. ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు పెట్టారా? పెట్టాం సార్, మేము ఒకసారి వాటిని చెక్ చేయాలి. వెంటనే ఈ క్యాసెట్ ను మాకు హ్యాండ్ అవుట్ చేయండి. నిజంగా నువ్వు వెళ్ళి లవ్ చేయడమే ఆలస్యం. చాలా థ్యాంక్స్ రా. అడ్రస్ ఎక్కడ? జూబ్లీ హిల్స్ లో. లక్షణమైన ఇల్లు, విలక్షణమైన మనుషులు. అమ్మాయి సన్నగా అరనవ్వి నవ్వగా కుర్రాలే పిచ్చెక్కి భజన పడ్డారే. రెండు ఇడ్లుంటాయి అమ్మా, కస చెట్లుంటాయి. ఏంట్రా మీ గొడవ? ఇల్లు రైతు బజార్ అయిపోయింది. ఎంతసేపు నాకులతో ఉండాలి? కడుపులో ఏనుగులు పరిగెడుతున్నాయి. ఏనుగులు కాదురా, ఎదవా ఎలుకలు అనాలి. ముందు ఎలకలే, లేట్ అయ్యేసరికి ఏనుగులు అయ్యాయి. ఆహా, కాంతామణి కాఫీ 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 కాఫీ. ఏంట్రా ఈ గొడవ? ఏంటండి, ఇల్లు అనుకుంటున్నారా, హోటల్ అనుకుంటున్నారా? ఆయన పొద్దున్న లేచి తగ్గించి అర డజన్ సార్లు తాగారు, ఏముందా కాఫీలో? దారిద్రం. ఎంత మాట, కాఫీని తింటావా? కళ్ళు పోతాయి, చెంపలేసుకో. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇదిరా ఈ ప్రియురాలు కమ్ కాబోయే భార్య టోటల్ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో. మొత్తానికి ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అంతా సంపాదించారు. అమ్మా ఆకలేస్తుందమ్మా. రామ్మా. నాన్న. అమ్మా రామ్మా, నాకు ఆకలేస్తుందమ్మా, నాకు ఆకలేస్తుందమ్మా. ఇదేంటి,
ఈ గెటప్ ఏంటి? మీరే చెప్పారుగా భోజేశు మొత్తాన్ని. ఓహో ఎలా ఇచ్చాను? తినండి. అమ్మా నా తినిపించవా? అయ్యో చిన్న పిల్లల అల్లరి ఏంటి? తినిపిస్తాను అమ్మలా తినిపిస్తాను. పాలు ఏ నానా? పాలు. ఓ పాలా ఇస్తాను. పాలివమ్మా. తల్లి తన బిడ్డకి పాలు ఎలా ఇస్తుందో అట్టి చూడండి. ఏంటి అమ్మ అమ్మ అలా పాలిస్తావా నాకు? తల్లివి కదమ్మ నువ్వు. ఫాదర్ చూసావా ఎలాంటి తిక్క వేషాలు వేస్తుందో? దానికి చిమ్మడా చిమ్మడాలు ఇస్తా. మీరు చెప్పిన ధర్మోపదేశాలు మొత్తం పాటించేటట్టు చేస్తా. గర్భగుడికి వెనకాల ఉండే గోడను టచ్ చేసి నమస్కారం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే గర్భగుడి లోపల ఒక విగ్రహం ఉంటుంది కదండి, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఒక యంత్రాన్ని పెడతారు. ఆ యంత్రం వల్ల విగ్రహానికి మ్యాగ్నెటిక్ పవర్ పెరిగి ఈ గోడ కూడా పవర్ తగులుతుందన్నమాట. అందుకే ఈ గోడ తాగితే దేవుణ్ణే తాకినట్టు అన్నమాట. అడగకపోయినా చెప్పడం తోటి భక్తుడిగా నా ధర్మం కదండి. ఆ అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా, దండం పెట్టుకో. ఓం నిరంజనాయ విద్మహే నిరాకారాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. ఓం అకాలమూర్చుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వెంకటేశ్వర పాదో. స్టాప్ స్టాప్. మళ్ళీ ఏమైంది? తీర్థం పుచ్చుకున్నాక ఎంగిల్ చేత్తో తలం తొడవకూడదు. అందరూ ఇలాగే చేస్తున్నారుగా. అదే తప్పు. పంతులు గారు శటకోపం పెడతారు. శటకోపం అంటే ఏంటి? దేవుడు పాదాలు. మీరు ఎంగిలి చేయి తలకు రాసుకుంటే దేవుడు పాదాలను ఎంగిలి చేసినట్టు కదా, అది పాపం కదా. పదేళ్ల నుంచి పూజారిగా పనిచేస్తున్నాను గాని నాకీ మాత్రం జ్ఞానం తెలియలేదు నాయన. నువ్వు మామూలు మనిషివి కాదు, మహామేధావి మహాజ్ఞానివి. ఈ ప్రసాదం తీసుకో నాయన. స్వామి, స్త్రీలను ఎక్కడ గౌరవిస్తామో అక్కడే దేవతలు తిరుగుతూ ఉంటారు. ముందు వాళ్ళకి ఇవ్వండి. మేడం మేడం వన్ సెకండ్. ప్రసాదం అంటే ఏంటి తెలుసా మీకు? అరటిపండు ముక్క, కొబ్బరి చెక్క, చెప్పిన సూక్తులు చాలు. వెళ్ళి పని చూసుకో. బాగా బుద్ధి చెప్పావు స్వప్న. నువ్వు కట్ చేసి ఉండకపోతే వాడు ఇలాగే ఏదో చెప్పుకుంటూ మన ఇంటి దాకా వచ్చేసేవాడు. రకరకాల రోమిలు ఉంటారే, వీడిది ఏదో టైపు. కొంచెం తప్పకుండా బాబా. ఏంటిదే, సిటీ బస్సులు జనం ఎక్కువైపోయారు, అందుకే నా రిక్షా ఎవరు ఎక్కట్లేదు. నాకు హైదరాబాద్ మొత్తం ఇన్స్టిట్యూషన్స్ తెలుసు, నన్నే మోసం చేయాలని చూడక కుచ్చా. అవును, ఆ రోజు గాంధీ బొమ్మ జల కొట్టింది ఈడే కదా. చెప్తాను, ఇవాళ నీ కళ్ళ జల కొడతాను చూడరే. టికెట్ టికెట్ చిల్లర లేని వాళ్ళందరూ టికెట్ తీసుకోవాలమ్మా. టికెట్ నువ్వా? ఈసారి గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలండి. ఈసారి గాంధీ బొమ్మ దగ్గర కాదు, మరి బుద్ధ విగ్రహం దగ్గర. ఓహో, ఈసారి బుద్ధుని మీద డిపెండ్ అయ్యావా? చెప్పు, ఏ బుద్ధుడి దగ్గర తీసుకెళ్ళమంటావు? నరకం చూపించేస్తున్నావు కదరా, నేను తట్టుకోలేకపోతున్నాను. తెలియకొడుగుతాను, హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం మీద ఎన్ని బుద్ధ విగ్రహాలు ఉన్నాయరా? మీకు చెప్పండి సార్. ఒకటే కదా సార్? ఒకటే కదా, అది ఎక్కడ ఉందండి? హుస్సేన్ సాగర్ లో కదా. విన్నావా, మాలాంటి అమాయకులందరికీ చెవులు పువ్వులు ఎట్టేసి నువ్వు ఆడుకుంటావా? పైగా హైదరాబాద్ లో పుట్టాను, ఇంచుటి ఇంచు నాకు తెలుసు అని అంటావు. హైదరాబాద్ మొత్తం మీద ఒకే ఒక బుద్ధ విగ్రహం ఉందని తగ్గి తెలీదా? ఎలా తెలీదా అని అడుగుతున్నాడు. ఏ బుద్ధుడి దగ్గరికి రా, ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ కార్నర్ నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా, లూంబిని పార్క్ దగ్గర నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా, ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా? నీలాంటి యదవల యదవ పనులు చేస్తారా? సంజీవయ్య పార్క్ అక్కడి నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా, నక్లెస్ రోడ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా, ఎక్కడికి ఇమ్మంటావురా?
ఇన్ని చోట్ల నుండి చూస్తే పొద్దు విగ్రహం కనబడుతుందా? కనిపించాలనే కదరా అంత పెద్ద విగ్రహం ఏంటో. ఆ మాకు తెలుదులే. తెలియదు కూడా చెప్పనా? ఆ చెప్పు చెప్పు. ఏ డ్రైవర్ బస్సాబు, ఇచ్చే నీ పొడవ ఏంటి? నువ్వు తోచేస్తావు అంతే కదా, అక్కర్లేదు. నేనే దిగిపోతాను. మనకు తెలియని విషయం అయితే చెప్పినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. కొంచెం తప్ప బాబు, ఆడ అక్కడ ఉండగానే దిగిపోతాను. హాయ్ స్వీటీ. అరే నన్ను గుర్తుపట్టలేదా? నేను గుళ్ళ కలిసాం కదా. గుర్తు? మీ బ్రదరా? అవును. హాయ్ కిడ్. ఐఎమ్ నాట్ ఎ కిడ్, ఐఎమ్ ఎ కాంప్లైంట్ బాయ్. అరే స్మార్ట్ బాయ్, స్మార్ట్ బాయ్. వెరీ షార్ప్. ఐఎమ్ బాలు. ఏం బాలు? ఫుట్బాలా, బాస్కెట్ బాలా, వాలీబాలా? కాలితో తన్నే బాలు కాదు, చేత్తో తన్నే బాలు కాదు. ఐ లైక్ ఎస్పీ బాలు. బై ది వే పేరేంటో? స్వప్న, వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్. నేను అడిగింది నీ పేరు. మీకు కావాల్సింది మా అక్క పేరు. స్మార్ట్ బాయ్, స్మార్ట్ బాయ్. ఐ నో.